గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి పండరీబాయ్ గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి గీత. 18 సెప్టెంబర్ 1928 కర్ణాటకలో జన్మించారు. మళ్ళీ 29 2003 74 ఏళ్ల వయసులో చెన్నైలో మరణించారు. 1943 నుంచి 2001 దాకా సినీ నటిగా 60 ఏళ్ల సినీ కెరీర్. మైనవతి అనే నటీమణి ఈవిడ సోదరి. 1950, 60, 70 ఎక్కువగా కన్నడ సినిమాలో నటించిన దక్షిణ భారత సినీ నటి. కన్నడ సినిమాలో తొలి సినిమాతోనే హిట్ సాధించిన కథానాయికగా పరిగణించబడ్డారు. వీరు రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి దిగ్గజాలకు హీరోయిన్గా మరియు తల్లిగా నటించారు. వీరు రాజ్ కుమార్ గారి తొలి చిత్రం బెదరకన్నప్ప మరియు శివాజీ గణేషన్ గారి తొలి చిత్రం పరాశక్తిలో కూడా కథానాయికగా నటించారు. వీరు కన్నడ, తమిళ, తెలుగు మరియు హిందీ భాషల్లో 1500 సినిమాల్లో నటించారు. పండరీబాయ్ గారిని తమిళనాడు ప్రభుత్వం కలైమామణి సత్కరించారు. కలైమామణి అవార్డుతో సత్కరించారు. పండరీబాయ్ గారు 1943 కన్నడ భాషా చిత్రం వాణితో సినీరంగ ప్రవేశం చేయడానికి ముందు పౌరాణిక కథల ఆధారంగా నాటకాల్లో కూడా నటించారు. 1954 కన్నడ చిత్రం బెదరకన్నప్పలో రాజ్ కుమార్ గారి సరసన నటించారు. ఈ చిత్రంలో ఆమె వేటగాడు పాత్ర వేసిన రాజ్ కుమార్ గారు కన్నా పాత్రకు భార్యగా నీలగా నటించారు. సంత సాకు అది 1955 వచ్చింది. రాయరా సోసేర్ అది 1957 వచ్చింది. భూస్వామ్య పితృస్వామ్య భారాన్ని ప్రగతిశీల చిత్రంతో కూడిన స్త్రీ పాత్రను పోషించే ప్రధాన నటిగా ఆమె స్థిరపడ్డారు. 1959 వీరు తన సోదరి మైనవతితో కలిసి అబ్బా హా హుడుగి అనే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం కన్నడ చిత్రసీమలో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. తర్వాత ఆమె కెరీర్లో పండరీబాయ్ గారు తనకంటే పెద్ద వయసులో ఉన్న తారలకు తల్లిగా నటించారు. వీరిలో ఎక్కువ మంది ఆమె తన ముందు చిత్రాల్లో వారి పక్కన హీరోయిన్గా నటించిన హీరోసే అవటం విశేషం. నటి పండరీబాయ్ గారి గౌరవార్థం కర్ణాటక రాష్ట్రంలోని 9వ తరగతికి కన్నడ భాష పాఠ్య పుస్తకంలో గుణసాగరి పండరీబాయి అనే పాఠం జోడించబడింది. 2001 ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 1994 కర్ణాటక ప్రభుత్వం నుంచి డాక్టర్ రాజ్ కుమార్ గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 1968 ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. 1967 ఉత్తమ సహాయ నటిగా కన్నడ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. 1965 తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు లభించింది. పండరీబాయ్ గారు 1943 వచ్చిన నా వాణి చిత్రం తొలి చిత్రం కాగా, 1994 వచ్చిన జై హింద్ అది తమిళంలోది, ఆ సినిమా చివరి చిత్రం అయింది. 60 ఏళ్ల సినీ కెరీర్ కలిగిన పండరీబాయ్ గారు 500 పాత్రలకు ప్రాణం పోసిన నటి. పండరీబాయ్ గారు అన్ని భాషలపైన అవగాహన కలిగి నిర్మాతగాను కూడా కొనసాగారు. కొన్ని సినిమాలకు నటిగా పండరీబాయ్ గారు సక్సెస్ సాధించిన వ్యక్తిగత జీవితం వృత్తి జీవితంలో అంత సక్సెస్ కాలేదు. అవును, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుకుదుడుకులు ఎదుర్కొన్నారు. సినీ పరిశ్రమలో పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పండరీబాయ్ గారి తొలి సినిమా వాణి 1943 విడుదలైంది. అలా చిన్న చిన్న పాత్రల నుంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పండరీబాయ్ గారు గుణసాగర్ సినిమాతో కథానాయికగా వెలుగొందారు. బెదరకన్నప్ప సినిమాతో రాజ్ కుమార్ గారికి భారీ విజయం లభించింది. దీంట్లో రాజ్ కుమార్ గారి సరసన కథానాయికగా పండరీబాయ్ గారే నటించారు. అలా 50 ఏళ్ల వయసులో కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఒక హోటల్ మేనేజర్ రామారావు గారితో ప్రేమలో పడింది. అయితే అతనికి అప్పటికే పెళ్లై 4 పిల్లలు ఉన్నారు. దాంతో ఆ నటికి నిరాశ చెందడంతో రామ్ తన కుటుంబాన్ని పండరీబాయ్ ఇంటికే మార్చేశాడు. ఆఖరికి ఈ నిర్ణయం నటి పండరీబాయ్ గారికి కొరకరాని కొయ్యగా మారిందనటంలో తప్పులేదు. కుటుంబ భారమంతా పండరీబాయ్ గారి మీదే పడింది. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. అప్పటికి పండరీబాయ్ గారికి 60 ఏళ్ల వయస్సు. ఇలా ఆ తర్వాత నటిగా నిర్మాతగా చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. తెలుగులో చాలా చిత్రాల్లో ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా నటించారు. వీరు నటించిన సినిమాలు వచ్చి శ్రీ ఏడుకొండల స్వామి, అయ్యప్ప స్వామి మహత్యం, గడుగ్గాయి, పిన్ని, దొంగరాముడు, మరణశాసనం, శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం, అష్టలక్ష్మి వైభవం, ఝాన్సీ రాణి, రగిలే గుండెలు, ఇదేనా సవాల్, నాగభైరవ, బాబుల్గాడి దెబ్బ, బలేరాముడు, వసంత గీతం, ఆడదాని సవాల్, అమరజీవి,
అమాయకుడు కాదు అసాధ్యుడు, ధర్మ పోరాటం కలియుగ దైవం కోటీశ్వరుడు మాయగాడు పల్లెటూరు పిడుగు రఘురాముడు శ్రీరంగనీతులు రాధామయ డార్లింగ్ అజిత్ కలవారి సంసారం వయ్యారి భామలు వగలమారి భర్తలు చట్టానికి కళ్ళు లేవు టాక్సీ డ్రైవర్ దారి తప్పిన మనిషి రామలక్ష్మణులు కిలాడి కృష్ణుడు కొత్తపేట రౌడీ గజ దొంగ గురు త్రిలోక సుందరి ధర్మచక్రం పసుపు పారాణి బంగారు లక్ష్మి మహాలక్ష్మి రామ్ రాబర్ట్ రహీం రాముడు పరశురాముడు సంధ్య సన్నాయి అప్పన్న సర్దార్ పాపారాయుడు సూపర్ మ్యాన్ హరే కృష్ణ హలో రాధా హేమహేమిలు దొంగలకు సవాల్ బుర్రిపాలెం బుల్లోడు మూడు పువ్వులు ఆరు కాయలు ప్రియ బాంధవి లక్ష్మీ పూజ విజయ వేటగాడు శంకుతీర్థం శృంగారరాముడు సొమ్మకడిది సోకొకడిది పందిపోటు ముఠా చదరంగం దేవదాసి దొంగల వేట డూడు బసవన్న కాలాంతకులు లంబాడోళ్ల రామదాసు లాయర్ విశ్వనాథ్ మూడు పువ్వులు ఆరు కాయలు నిండు మనిషి ప్రేమ చేసిన పెళ్లి సాహసవంతుడు స్వర్గసీమ టాక్సీ డ్రైవర్ దొంగలకు దొంగ ఈనాటి బంధం ఏనాటితో గీతా సంగీత మా ఇద్దరి కథ మనవడి కోసం ఒకే రక్తం పాలాభిషేకం సీతారామ వనవాసం రామరాజ్యంలో రక్తపాతం అమెరికా అమ్మాయి భద్రకాళి బంగారు మనిషి లలిత మాదైవం ముత్యాల పల్లకి నేరం నాది కాదు ఆకలిది రాజవెడలే సీతమ్మ సంతానం స్వామి ద్రోహులు అన్నదమ్ముల కథ ఆస్తి కోసం డాక్టర్ శివ కథానాయకుని కథ మొగుడా పెళ్ళామ పద్మరాగం పుట్టింటి గౌరవం రక్త సంబంధాలు రాముని మించిన రాముడు సంతానం సౌభాగ్యం తోటరాముడు అల్లూరి సీతారామరాజు దేవదాసు జన్మరహస్యం కృష్ణవేణి పెద్దలు మారాలి రామయ్య తండ్రి గౌరవం హేమారెడ్డి మల్లమ్మ నేరము శిక్ష దైవ సంకల్పం కోడలి పిల్ల మరపురాని తల్లి మాతృమూర్తి నిజం నిరూపిస్తా పండంటి కాపురం రంగమ్మ శపథం భలే రాణి ప్రతిధ్వని సంపూర్ణ రామాయణం భగీరథి మనశ్శాంతి సువర్ణ భూమి అమ్మ పాల మనసులు పోస్ట్మెన్ రాజు అనురాధ ప్రేమలో ప్రమాదం పుణ్యవతి శ్రీ పురంధరదాసు చంద్రహాస సిఐడి సత్యహరిశ్చంద్ర అన్నపూర్ణ భక్త శబరి రాజభక్తి గృహలక్ష్మి కులదైవం భక్త మల్లికార్జున వదిన మనోహర గుమస్త పరాశక్తి మర్మయోగి వాణి మొదలగు సినిమాల్లో తెలుగు సినిమాల్లో నటించారండి. పండరీబాయి గారు మంచి నటీమణియే కాక మంచి మనిషి కూడా. ఈవిడ నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని చివరిలో ఒక యాక్సిడెంట్ ప్రమాదంలో ఆవిడ చెయ్యి కోల్పోయి చివరిలో ఆర్థికంగా ఇబ్బందులు చాలా పడ్డారు. చివరిలో గుండెపోటుతో మరణించారు. వీరి డైలాగ్ మాడ్యులేషన్ వేరుగా ఉంటుందండి. యాక్టింగ్ కూడా చాలా సపరేట్గా ఉంటుంది. కదలకుండా స్టేబుల్గా చాలా బాగా చేస్తారు. యాక్టింగ్ చాలా బాగుంటాయి వీరి సినిమాలు. వీరి సినిమాలు యూట్యూబ్లో లభిస్తాయి. నేను ఇప్పుడు చెప్పిన పేర్ల సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి. మీకు కావాలంటే చూడండి. చాలా మంచి నటీమణి, చాలా అందమైన నటీమణి. మొదట హీరోయిన్గా ప్రవేశించి ఆ తర్వాత తల్లి పాత్రలు, చివరిలో భక్తురాలు పాత్రలు కూడా చాలా మంచి దేవుడు సినిమాల్లో కూడా నటించారు. భక్తి ప్రధానమైన చిత్రాల్లో కూడా నటించారు. 60 ఏళ్ల సినీ కెరీర్ అండి. మొత్తం 1500 సినిమాలు తెలుగు తమిళ కన్నడ మలయాళంలో హిందీలో కూడా నటించారు. శివాజీ గణేశన్ గారికిను డాక్టర్ రాజకుమార్ గారికి తొలి హీరోయిన్. వీళ్ళిద్దరూ కూడా ఆమెను చాలా ఇదిగా రెస్పెక్ట్ ఇస్తారు. తన మొదటి సినిమాలో హీరోయిన్గా వారి కుటుంబం కూడా పండరీబాయి గారికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ రాజకుమార్ గారి పిల్లలు వీరిని అమ్మ అని సంబోధిస్తారు. వీరి చెల్లెలు మైనవతి కూడా మన తెలుగు సినిమాల్లో కూడా నటించారు. కొంచెం నెగటివ్ రోల్స్ క్యారెక్టర్స్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్. Thanks to every subscriber to subscribe my channel.